సింహరాశి సింహరాశి ఎందు మఖానక్షత్రము నాలుగు పాదములు నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రము తొలి పాదముగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యము రెండు అవమానము రెండుగాను కనబడుతున్నది కొద్దిగా మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ఆచితూచి పెట్టాలి తొందరపాటు నిర్ణయాలు తగదు జాగ్రత్తగా గమనించుకోండి కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటే షుగర్ సంబంధించి కానీ హృద్రోగానికి సంబంధించి కానీ ఉదరానికి సంబంధించి కానీ ఏదైనా ప్రతికూలతలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ విధమైనటువంటి సిమ్టమ్స్ ఇప్పటికే ఎవరికైనా కనబడుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ముందు నుంచి పరిహారాలు లేకపోతే ముందు నుంచి ఒక తగు జాగ్రత్తలతో ఉంటూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరికీ సూచన చేయడం జరుగుతుంది ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం దూరంగా ఉండండి ఎందుకంటే మీ సలహాలను ఎదుటివారు స్వీకరించడంలో ఒక లోపం ఏర్పడుతుంది తద్వారా వాగ్వివాదానికి మిమ్మల్ని బాధ్యుల్ని చేసేటువంటి ప్రమాదం కనపడుతుంది కాబట్టి కొత్త నిర్ణయాలు కానీ కొత్త ఏ ఎవరికైనా గ్యారంటీ సంతకాలు కానీ ఇలాంటివన్నీ దూరంగా ఉండండి మీ పేరు మీదకి ఆస్తిని పెట్టి బినామీలుగా మిమ్మల్ని పెట్టాలనుకునే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి ఎందుకంటే అవన్నీ మళ్ళీ మీ మెడకు చుట్టుకునే ప్రమాదం కనబడుతోంది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి విద్యార్థులకి చాలా శ్రమ అవసరం అవుతుంది అంటే కొద్దిగా మేధాశక్తి కానీ లేకపోతే కొద్దిగా వాళ్ళు ఏంటంటే ప్రయత్న లోపము అంటే కొంచెం వాళ్ళలో అలసత్వం కానీ కనబడుతుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఆ అలసత్వాన్ని మీకు దగ్గరికి రానివ్వకుండా ఈ సంవత్సరం మీరు శివునికి ఈశ్వరుడికి ఆలయానికి వెళ్ళి ఒక పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి సూచన ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి గారెలు నివేదన పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళడం కుదరలేదనుకోండి ఇంట్లోనే పదకొండు పర్యాయాలు ఒక హనుమాన్ చాలీసాను లేకపోతే ఆంజనేయ సహస్రనామ స్తోత్రాన్ని తోటి స్వామివారికి పూజ చేసి ఇంట్లో గారెలు నివేదన పెట్టడానికి ప్రయత్నించండి ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ఆలోచనలు మీకు స్నేహహస్తాన్ని అందిస్తాయి అంటే మీకు ఆలోచనలు ప్రతికూలంగా వెళ్లకుండా మీరు ఉత్సాహంతో వేటికి ఏ ఆకర్షణలకి లోను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకని ఆంజనేయస్వామి వారు మనో నిగ్రహానికి సూచిక అంతటి తపశ్శాలి బలసంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉందనుకోండి మనస్సు నిగ్రహంగా ఒక్క మాట మీద వెళుతుంది మనల్ని నడిపించేటువంటి పెద్దవారి ఎడల మనకు ఒక గౌరవ భావము గౌరవ అభిప్రాయము ఉంటాయి అంటే ఏ రాముణ్ణయితే నమ్మి ఏ రామ ఆజ్ఞ కోసమై దక్షిణ పథంలోకి వెళ్ళి లంకా నగరాన్ని దాటి అమ్మవారిని దర్శించి రామకార్యాన్ని దిగ్విజయం చేసి తద్వారా రావణుడిపై రాముడికి విజయానికి కారకులైనటువంటి ఆ విశేషమైన ఆంజనేయ వారి అనుగ్రహము అంతటి తేజస్సు అంతటి మనో నిగ్రహము మనోవిశ్వాసము కూడా స్వామివారి వల్ల మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆ విధంగా ఆంజనేయ వారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి కొత్త కొత్తమైనటువంటి వ్యాపార లావాదేవీలు కానీ భాగస్వామ్యాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్కడైనా ఎవరైనా చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చుట్టూ వేస్తున్నారండి మనం అక్కడ వేద్దామండి అలాంటి ప్రయత్నాలు మానుకోండి దయచేసి చక్కగా బ్యాంకులో వేసుకోండి వడ్డీ అదే చెప్తున్నాను ఆలోచన చాలా ముఖ్యం ఇక్కడ అక్కడ వడ్డీ తక్కువ వస్తుందని అత్యాశకు వెళ్ళారా ఇది మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు జాగ్రత్త అంటే ఇప్పుడు మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే ఈ వ్యయాన్ని పుణ్య వ్యయంగా మార్చే ప్రయత్నం చేయాలి కాబట్టి ఏదైనా ఆలయానికి వెళ్ళి అన్నదానానికో లేదా మీరు చక్కగా అన్నదానం చేయించడమో లేకపోతే ఇంట్లో ఒక శుభకార్యం చేసి స్నేహితుల్ని పిలిచి అందరికీ భోజనాలు పెట్టడమో ఇలాంటి ఒక సత్కార్యాచరణ ద్వారా ఈ యొక్క ప్రతికూలతను మనం అధిగమించే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఉందాక చెప్పినట్టు విద్యార్థులు చాలా విశేషమైనటువంటి శ్రమ పడాల్సి వస్తుంది వారిలో ఆత్మ భావం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈశ్వరార్చనతోటి ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం ద్వారా మనో వికాసము జాగ్రత్తమై భగవదానుగ్రహంతో వర్ధిల్లి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశం కనబడుతున్నది అవకాశం ఉంటే ముత్యాల దండ ఒకటి మెళ్ళో వేసుకుందుకు ప్రయత్నించండి ఎవరైనా సరే ముత్యం దండ చాలా మంచిది చంద్రగ్రహానుకూలతను సిద్ధింపజేస్తుంది కాస్త వేసుకునేటువంటిది నెగిటివ్ అది డూప్లికేట్ది కాకుండా మంచిది వేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధముగా ఈ ఈ రాశి వారికి ఒక విశేషం ఒకటి ఉన్నది ఏమిటంటే ఈ రాశి వారు ఎవరైనా క్రీడాకారులు ఉంటే లేకపోతే అంటే మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి క్రీడల్లో ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే వారికి చాలా విశేషమైనటువంటి గౌరవము విజయము చేకూరుతుంది అంటే ఉత్సాహము పట్టుదల వారిలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లానే రాజకీయ నాయకులకి పదవి ఇవ్వడంలో కొంత స్పర్ధ కనపడుతూ ఉంటుంది కొంచెం ఆ యొక్క బాధ మిమ్మల్ని వెన్నంటుతూ ఉంటుంది కానీ ఉత్తరార్థంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి పదవులు కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ ఫలితాలు కానీ మిమ్మల్ని మిమ్మల్ని వరించేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి కొద్దిగా మీ ఈ జాప్యాన్ని కూడా మీరు సహించగలిగితే సత్ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయని చెప్పడంలో ఏ సందేహము లేదు అయితే పరిహారం విషయంలో మాత్రము నిర్లక్ష్యం చేయకుండా చక్కగా మీరందరూ కూడా ఈశ్వరాలయంలో ప్రదక్షిణం చేసుకుంటూ ఆంజనేయ వారి యొక్క అనుగ్రహంతో ఆంజనేయ స్వామి వారి సేవ చేసుకుంటూ ఆ గుళ్ళోకి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే ఆంజనేయ సహస్రనామావళితోటి స్వామికి అర్చన చేసి గారు నివేదన పెడుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలి అని ప్రార్థిస్తూ మీరందరూ చక్కగా ఈ పరిహారాలని సశ్రద్ధగా ఆచరించి సకుటుంబాభివృద్ధితో సర్వ సౌభాగ్య సిద్ధితో సర్వతోముఖాభివృద్ధితోటి వర్ధిల్లాలని ప్రార్థిస్తూ శ్రీరామరక్ష